సీఎంఆర్ఎఫ్ నిధుల గోల్మాల్లో ఒక్కొక్క ఆసుపత్రి భాగోత్వం బయటపడుతుంది. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో కేసు దర్యాప్తు చేపట్టిన సిఐడి ఒక్కొక్క ఆసుపత్రిలో జరిగిన అక్రమాలను బయటకు తీసుకొస్తోంది. ఈ క్రమంలో కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని సప్తగిరి ఆసుపత్రిలో సోదాలు జరిపిన సిఐడి సీఎంఆర్ఎఫ్ నిధుల దుర్వినియోగం జరిగినట్లు నిర్ధారించింది. అయితే సీఎంఆర్ఎఫ్ నిధుల దుర్వినియోగంపై సప్తగిరి ఆసుపత్రి వైద్యులు స్పందించారు. సంతోష్ అనే వ్యక్తి తన సంతకాన్ని ఫోర్జరీ చేసి సీఎంఆర్ఎఫ్కు అప్లై చేశారని తెలిపారు. గతంలో ఓ ఇన్సూరెన్స్ విషయంలో సంతోష్పై కేసు నమోదైందని తెలిపారు. సిఐడి అధికారులు తనిఖీలకు వచ్చిన సమయంలో సీఎంఆర్ఎఫ్కి సంబంధించిన డాక్యుమెంట్లు చెక్ చేశారని, వారు తెచ్చిన డాక్యుమెంట్లు లభించకపోవడంతో తాను ఇచ్చిన స్టేట్మెంట్ రాసుకొని వెళ్లారని డాక్టర్ వంశీకృష్ణ తెలిపారు. కేసు బుక్ అయినట్టు కూడా మాకు ఇన్ఫర్మేషన్, మీకు ఇదివరకు ఏసీబీ గారు ఇట్లా వాళ్ళు వచ్చారని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్. ఏసీబీ గారు అండి, సిఐడి నుంచి ఎవరో వచ్చినట్టు ఆల్మోస్ట్ ఒక సంవత్సరం అవుతుంది అనుకుంటా. ఆ సంవత్సరం క్రితం మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకు కొన్ని సీఎంఆర్ఎఫ్కి సంబంధించిన కొన్ని పత్రాలు తీసుకొచ్చిండ్రు. దానిలో డిశ్చార్జ్ సమ్మరీలలో ఒక రెండు మూడేదో తీసుకొచ్చిండ్రు. ఆ మూడిట్లలో దానిలో ఒకటి జెన్యున్, నేను నా హ్యాండ్ రైటింగ్ నా సంతకాలు ప్రాపర్గా ఉన్న ఒకటి మాత్రం ఉంది. అండ్ మిగతా రెండు కూడా అంతకుముందు నా దగ్గర పనిచేసిన సంతోష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ సంతోష్ అనే వ్యక్తి మార్ఫింగ్ చేసి సంతకాలు తన సంతకాలతోని తన హ్యాండ్ రైటింగ్తోని కొందరికి తనకు తెలిసిన వాళ్ళకి తనకు నచ్చిన వాళ్ళకి నాకు తెలియకుండా నా హాస్పిటల్ సంబంధించిన ఎటువంటి ఇన్పేషెంట్ బుక్స్ లేకుండా వాళ్ళకి నా పేపర్స్ అందించాడు. ఆసుపత్రిలో కింది సిబ్బందే నకిలీ బిల్లులు సృష్టించి పెద్ద మొత్తంలో నిధులు కాజేశారని వారు చెప్తున్నారు. చెక్కుల దుర్వినియోగంపై సిఐడి అధికారులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇక సప్తగిరి ఆసుపత్రికి సంబంధించి మరింత సమాచారం జమ్మికుంట నుంచి మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ అందిస్తారు. ఇప్పుడు హుజరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట ప్రాంతంలో ఉన్న ఈ జమ్మికుంట ప్రాంతంలో సప్తగిరి హాస్పిటల్లో మాత్రం ఇవాళ చాలా గోల్మాలు జరిగిందని చెప్పొచ్చు. సీఎంఆర్ఎఫ్ నిధులకు సంబంధించి అయితే మాత్రం పెద్ద మొత్తంలో కొల్లగొట్టినారని సమాచారం తెలియవస్తుంది. అయితే దీంతో వల్ల మన జమ్మికుంట ప్రాంతంలో దాదాపు హాస్పిటల్కి వెళ్ళి అడిగినా కూడా అతను సమాధానం ఇవ్వకుండా ఇవాళ సప్తగిరి ఆసుపత్రి నిర్వాహకులు అయితే మనకు సమాధానం ఇవ్వకుండా దాటవేశారు. తనకు తెలియకుండా తన సిబ్బంది సంతకాలు పెట్టి ఇవాళ సీఎంఆర్ఎఫ్ నిధులను కాజేసినట్టు కూడా మనకు తెలియవస్తుంది. అయితే మొత్తం మీద చూసినట్లయితే దీని తర్వాత ఏమైందంటే అక్కడ దానిలో కూడా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయని చెప్పి చెప్పుకొస్తున్నారైతే నిర్వాహకులు అయితే సమాధానం దాటవేశారు, బుకాయించారు కూడా. దీంతో ఇక్కడ ఏంటంటే ఈ సప్తగిరి హాస్పిటల్ మాత్రం చాలా పెద్ద మొత్తంలో సీఎంఆర్ఎఫ్ నిధులైతే తెప్పించుకొని గల్లం చేసినట్లయితే మనకు తెలియవస్తుంది. ఇది చూసినట్టు దీంతో మొన్న కూడా సీఎంఆర్ఎఫ్ చెక్కల దుర్వినియోగంపై కూడా ఇవాళ సిబిఐ దర్యాప్తు జరిపింది. దర్యాప్తు అనేకమైన కీలక విషయాలు కూడా బయటపడ్డాయి. దీంతో ఆ ఆసుపత్రి మీద దాదాపు కేసు కూడా నమోదైనట్టు మనకు తెలియవస్తుంది. ఇప్పుడు హుజరాబాద్ నియోజకవర్గంలోని